హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏమంటే ఇప్పుడు ప్రజెంట్ మదనపల్లిలో అయితే వర్షం పడింది. మీరు బయటకు వెళ్ళేటప్పుడు దయచేసి షూస్ వేసుకోండి. వేరే ఊర్లో ఏ ఊర్లో ఉన్నా కూడా షూస్ వేసుకొని వెళ్ళి వచ్చాక కాళ్ళు చేతులు ఖచ్చితంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. వీలైతే బకెట్ బయట పెట్టండి. బకెట్లో కావాలంటే డెటాయిల్ వేసుకొని అక్కడే వాష్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళండి. అదే మంచిది, ఎందుకంటే వర్షంలో ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇంకోటి ఏంటంటే, మీకు మెయిన్ రోడ్లలో కామన్గా అందరూ ఉంచుతుంటారు, ఇండియాలో అంతా కామనే. కానీ ఈ సమయంలో మాత్రం వీలైనంత వరకు కాలువల్లో మామూలుగా ఉమ్మొచ్చిన కాలువల్లో ఉంచండి. వీలయ్యేంత వరకు ప్లీజ్ దయచేసి, అందరికీ నమస్కారం చేస్తున్నా, దయచేసి మీరు కాలువల్లో సైడ్ కాలువల్లో ఉంచండి, ఎంగిలించడం. ఇంకోటి ఏంటంటే, మీకు మామూలుగా బయట ఇండియాలో అన్ని చోట్ల డస్ట్బిన్లు ఉండవు. డస్ట్బిన్ లేని చోట, రోడ్లో చెప్తున్నాను, డస్ట్బిన్ లేని చోట అక్కడ మాత్రం పేపర్లు ఎలా పడితే అలా వేసేసి ఉంటారో. మీరు దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు రెగ్యులర్గా వస్తే ఓకే, లేదంటే అగ్గిపుల్ల తీసుకుని మీరే అగ్గి పెట్టేసి కొద్దిసేపు అక్కడే ఉండండి. ఉన్నారనుకోండి, ఒకవేళ మాస్క్ ఏదన్నా పెట్టి వైరస్ ఉందనుకోండి, వైరస్ అనేది కవర్ల మీద 12 అవర్స్ పైనే ఉంటుంది, దానివల్ల 4 డేస్ ఉంటుంది. దానివల్ల ఏమంటే ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అగ్గిపుల్ల గీసి మీరు అక్కడే చేయండి, అంటించండి. నేనైతే ఆల్మోస్ట్ మా ఏరియాలో నాకు కనిపించే చోట అంతా నేను అంటించేస్తాను మామూలుగా. మీరు కూడా ఇది ట్రై చేయండి, చేస్తే ఒకవేళ వైరస్ ఉన్నా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ఒక పాపం మున్సిపాలిటీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి అంటుకుండింది అనుకోండి, వాళ్ళ ప్రాణాలు పోతాయి. రోడ్లలో ఎంగిలి ఉంచితే కూడా అది వేరే వాళ్ళు తొక్కుతారు, దానివల్ల వాళ్ళకి రావచ్చు. అందుకోసం దయచేసి రోడ్లలో ఎంగిలి ఉంచద్దండి, సైడ్ కాలువల్లో ఉంచేది అలవాటు చేసుకోండి. ఓకేనా? జై హింద్, మీ హిందూ కులదేవి.